బాలకృష్ణకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రాకపోవడానికి కారణం నందపూరి బాలకృష్ణేనని నందపూరి బాలకృష్ణ సరిగా జూనియర్ ఎన్టీఆర్ తో ఉండకపోవడం వల్లే ఎన్టీఆర్ ఆయన్ని అవాయిడ్ చేస్తున్నారంటూ రకరకాల ప్రచారాలు జరుగుతుంది సో జూనియర్ ఎన్టీఆర్ ని నందపూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి వస్తే ఆయనే ఎక్కడ నాయకుడిగా మారిపోతారన్న ఈగోతోనే ఎన్టీఆర్ ని వాళ్ళందరూ దూరం చేస్తున్నారన్న ఒక టాక్ కూడా ఉంది కానీ ఇవేవి నిజం కాదనేది సమాచారం జూనియర్ ఎన్టీఆర్ తన వంతు ప్రయత్నాలు సినిమాల్లో ఎంతో మరి కల్మషం లేకుండా అయితే దూసుకెళ్తున్నారు అయితే టైగర్ ఎన్టీఆర్ రాజకీయానికి సంబంధించిన విషయానికి వస్తే ఆయన పూర్తిగా గతంలో అయితే తన టైం స్పెండ్ చేసినప్పుడు తన ప్రాణాల వరకు ఇబ్బంది కలిగింది దీంతో తన తల్లి అయినటువంటి శాలిని గారు రాజకీయానికి సంబంధించిన విషయంలో తనని అలో చేయలేదని ఒక వర్గం చెప్పే మాట మరికొంతమంది నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ని అవాయిడ్ చేసింది సాక్షాత్తు చంద్రబాబేనని ఎక్కడ నారా లోకేష్ కి ఛాన్స్ లేకుండా పోతుందన్న భయంతోనే అవాయిడ్ చేయించారన్న ఒక టాక్ ఉంది మరి అందుకే జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడలేదు అది అర్థం కాక చాలా మంది ఎన్టీఆర్ ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యుడు కాదని వాళ్ళు మాత్రం ఎంతగా నందపూరి కుటుంబ సభ్యుడిగానికి గౌరవిస్తున్నారో ఇప్పటికే చాలామందికి తెలుసు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తాజాగా వస్తున్న నిర్ణయం ప్రకారం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే మంచి అడ్వాంటేజ్ కూడా ఉంటుందనేది సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో